షారుఖ్ ఖాన్. ఈ పేరు వినగానే బాలీవుడ్ కింగ్ కాంగ్ అని మాత్రమే కాకుండా ఫిలిమ్స్లో తన యాక్టింగ్, తన కామెడీ టైమింగ్స్ ఇవన్నీ గుర్తుకు వస్తాయి. చాలా చిన్న స్థాయి నుంచి ఎంతో పైకి ఎదిగిన షారుఖ్ ఖాన్ కోసం అభిమానులు పడిచేస్తారు. షారుఖ్ ఖాన్ నటనకే కాదు, ఆయన వ్యక్తిత్వం, ఆయన మాట్లాడే తీరు, ఆయన వేసే స్పాంటేనియస్ జోకులు అందరినీ ఆకర్షిస్తాయి. అందుకే బాలీవుడ్లో ఏ షో జరిగినా కోట్లల్లో ఆయనకు రెమ్యునరేషన్ ఇచ్చి హోస్ట్గా చేయిస్తారు. షారుఖ్ ఖాన్ తన కోస్టార్స్తో మాత్రమే కాదు, తన పిల్లలతో కూడా చాలా సరదాగా ఉంటారు. అంతేకాకుండా హీరోయిన్స్ రాణి ముఖర్జీ లాంటి వారు షారుఖ్ ఖాన్ ని ఎంతో ఇష్టపడతారు. తనతో యాక్టింగ్ చేయడం మాకు చాలా సరదాగా ఉంటుంది, మేము సెట్ లొకేషన్ ని బాగా ఎంజాయ్ చేస్తామంటూ రాణి ముఖర్జీ ఇటీవలే షారుఖ్ ఖాన్ పై చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. అయితే ఇటీవలే షారుఖ్ ఖాన్ ముంబైలో ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే ని కలిశారు. ఆయనతో కలిసి మెడిటేట్ చేస్తున్న ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. షారుఖ్ ఖాన్ ఆ పిక్ ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మెడిటేషన్ ఎంత అవసరమైందో జాక్ నాకు తెలిసేలా చేశాడు, ఇండియాలో చాలా సరదాగా గడుపుతావని ఆశిస్తున్నా అంటూ షారుఖ్ ఖాన్ ట్వీట్ చేశారు. ఆ వెంటనే ట్విట్టర్ సీఈఓ షారుఖ్ ఖాన్ మీరు మేల్కొన్నారా అన్న ట్వీట్ కు షారుఖ్ స్పందిస్తూ నేను ఆన్ టైమ్ లో లేచాను, ఎవరైనా నేను లేజి అని చెప్తే అది ఫేక్ న్యూస్ అంటూ షారుఖ్ ఖాన్ సరదాగా రీట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.